హాయ్, అందరికి నమస్కారం. ట్రెండింగ్ టాక్ విత్ సురేష్ కొండేటి. ఈరోజు రాజుగారి కోడి పలావ్ టీము ఇప్పుడు మన ఆఫీస్లో ఉన్నారు. సో వాళ్ళని అడిగి మన శివ కోన గారి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 4వ తేదీన మీ ముందుకు రాబోతుంది. మరి ఈ రాజుగారి కోడి పలావ్, మనకి అలా పలావ్ అంటేనే నోరు ఊరిపోద్ది కదా రెగ్యులర్గా అందరికీ. మరి ఆ పలావ్ విషయాలు, ఆ రాజుగారు ఎలా తయారు చేశారు విషయాలు, మరి ఈ సినిమాలో మన కోన గారు, కోన అంటే కోన వెంకట గుర్తు వస్తాడు, మరి దాని గురించి కూడా అడుగుదాము. మరి కోన శివ గారు ఈ పలావ్ని ఎలా రెడీ చేశారు, ఏంటో అని అడుగుదాం. ఇవన్నీ అడిగే ముందు ఆ పలావే మనకి ఇక్కడికి ఆయన తెప్పిస్తే, లేకపోతే వాళ్ళ టీం తెప్పిస్తే అప్పుడు అది తింటూ మనం మాట్లాడుకుందాం. రెడీ? రాజుగారి కోడి పలావ్ రెడీ. ఓ థ్యాంక్ యూ. మీరు నాన్ వెజ్ తింటారండి? నాన్ వెజే తింటా. నాన్ వెజే తింటా. ఒక సాటర్డే తప్పితే అదంటే ఇప్పుడు కొంచెం ఆర్టిస్ట్ గా కొంచెం చేస్తున్నా కానీ కొంచెం తక్కువే తింటున్నా. చాలు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అభిలాష్ కి నాకన్నా మనోడు మనోడు చికెన్ ఎక్కువ తింటా. అంటే నేను డైరెక్టర్ కి అంటే కొంచెం హీరోయిన్ గా అవమానం ఉంటుంది కదా. కాదు అసలు మీరు డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో, తర్వాత రైటర్, ఎడిటర్ కూడా. ఏడి కూడా అది నాకు తెలియదు. ఐదో కోణ నాకు తెలియదు. ఐదో కోణ ఐదో కోణ ఐదో కోణ నాకు తెలియదు. అవునా? ఓకే. సకల కళా వాళ్ళప్పుడు అదే అవసరానికి వద్ద చేసిన పల్లె వెళ్ళి. అవునా? ఏ ఎందుకు అంటే మీరు ఫస్ట్ అసలు అంటే కొంతమంది హీరోగా వేషాల కోసం తిరుగుతూ ఉంటారు, కొంతమంది డైరెక్టర్గా అవకాశం కోసం తిరుగుతూ ఉంటారు. ప్రొడ్యూసర్గా చేద్దామని ఎవరు తెలియదు, హీరో హీరోలు తిరుగుతారు తప్ప చేద్దాం తెలియదు. అయితే మిమ్మల్ని మీరు హీరోగా ప్రూవ్ చేసుకోవడం కోసమే మీరు ప్రొడ్యూస్ అయ్యారా, లేదా దర్శకుడిగా ప్రూవ్ చేసుకోవడం కోసమే నిర్మాత అయ్యారా, హీరో అయ్యారా? ఫస్ట్ అది క్లియర్ చేసేది అమ్మ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి. రైట్. సో బేసిక్గా నేను హీరోగా ప్రూవ్ చేసుకోవడం కోసం ప్రొడ్యూస్ అవ్వలేదండి. అంటే మీరు ఫస్ట్ హీరో అవ్వాలని? డైరెక్టర్. డైరెక్టర్ అవ్వాలని? హీరో అవ్వాలని కాదు, హీరో. మీరు ఎందుకు? ఓకే, ప్రొడ్యూస్ అవ్వాలి. ఎవరు చేశారు? హీరో 3 మంది ఉంటారు కదా చేయడానికి రెడీగా, ప్రొడ్యూస్ ఉన్నప్పుడు మీరే ప్రొడ్యూస్ చేసినప్పుడు. అంటే ఒకటి ఏంటంటే ఫస్ట్ ప్రొడక్షన్ కంట్రోల్ ఉంటుంది ఉంటుంది కదా. ఇప్పుడు నా డేట్స్ నా చేతిలో ఉంటుంది, నాకు యాక్టింగ్ కూడా వచ్చు. నేను వేరే వాళ్ళు చెప్పే బదులు నేనే చేసుకుంటే ఒక యాక్టర్ డేట్ తగ్గుతాయి కదా. సో అదే మెయిన్ లాజిక్. అలా అనుకోలేదు. యాక్చువల్లీ నేను వేరే స్క్రిప్ట్స్ కూడా రాశాను, అందులో హీరో నేను అనుకోలేదు. ప్రతి ఒక్కరిని స్క్రిప్ట్ రాసినప్పుడు వేరే హీరో అని అనుకుంటాం, ఈ స్క్రిప్ట్ లో అతను హీరో అని పేర్లు చెప్తే బాగోదు కానీ అలా అనుకుంటూ రాస్తాం కదా. నేను ఎప్పుడు నేను నా మీద ఏ కథ రాసుకోలేదు. ఈ ఇది రాస్తున్న ప్రాసెస్ లో ఒక పాయింట్లో అనిపించింది నాకు, ఈ రోల్ నేను చేసుకుంటే నాకు ఈజీ అయిపోతుంది, వేరేవాళ్ళతో డీల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలాగే చిన్న హీరోలతో చేస్తున్నా. వేరేవన్నీ నేను ముందు రాసినవన్నీ స్టార్ హీరో అంటే మిడ్ రేంజ్ హీరో, ఒక 5 లాక్స్ 5 క్రోర్స్ ఆ బడ్జెట్ సినిమాలు రాసుకునేవాడిని. ఇది ఒకటే కొంచెం చిన్న, ఇంకా కొంచెం ఈజీ ప్రాజెక్ట్. సినిమా హిట్ అయితే ఇప్పుడు బేబీ సినిమా ఉంది, పట్టుమని 10 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు, ఇప్పుడు 50 కోట్లు ఖర్చు చేస్తాం. అదే కదా సామాజిక ఉంది, పట్టుమని అది కూడా అంతే, 10 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు, అది ఇప్పుడు 50 కోట్లు కలెక్ట్ చేసేసింది. సో అట్లాగే ఇప్పుడు చిన్న పెద్ద అని అదేలేండి. అంటే మనం ప్రొడక్షన్ కాస్ట్ చెప్తున్నాను, చిన్న పెద్ద కథ అయితే అన్నట్లన్నీ సేమే కదా. చాలా బాగుందండి కోడి పలావ్ రాజుగారిది. వండర్ఫుల్. సెట్లో ఎన్నిసార్లు కోడి పలావ్? రోజు బిర్యానీ. అవునా? మా సెట్కి వస్తే లైట్ బాయ్లు, కెమెరామెన్ డిపార్ట్మెంట్ ఎవరు వచ్చినా బిర్యానీ ఉంటుంది శివకొండ సెట్లో. ఇందులో టెక్నిక్ ఏంటంటే ఇది యాక్చువల్ చీప్ పడుతుంది, ఇది యాక్చువల్ తక్కువ పడుతుంది. అంటే ఇప్పుడు టమాటాల రేట్లు పెరిగిపోయి, కూరగాయల రేట్లు అన్ని పెరిగిపోయి, ఆకుకూర రేట్లు పెరిగిపోయి, దాని బదులు ఈ కోడి పలావ్ ఇదే తక్కువ పడుతుంది. మీరు ఈ సినిమాలోకి ఎంటర్ అవడానికి మెయిన్ రీజన్ కథ గురించా, మన కోన గారి గురించా, ఎట్లా? నేను కోన గారికి పరిచయం అయ్యాను ఆఫ్టర్ సైనింగ్. సో నాకు ఫస్ట్ ఎందుకు నేను సైన్ చేశానంటే ఈ క్యారెక్టర్ కోసం. ఈ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, అండ్ మీరు చూస్తే మీకే అర్థమైతే చాలా కాంప్లికేటెడ్ క్యారెక్టర్ ఉంది ఇది. సో ఎవరికి కాంప్లికేటెడ్? ఈ క్యారెక్టర్కి కాంప్లికేటెడ్, యా. ఆడియన్స్ కి చాలా ఉంది కాంప్లికేషన్స్. చూస్తే అనుకుంటారు వాళ్ళు అది, యా ఇది ఉండొచ్చు, ఎవరు ఉండొచ్చు అక్కడ, కానీ వాళ్ళు చెప్పుకోలేరు అలాంటి క్యారెక్టర్ ఇది. సో ఈ క్యారెక్టర్ కోసం యాక్సెప్ట్ చేశాను. ఏం చేస్తుంది క్యారెక్టర్?
ఎలా ఉందంటే ఈ క్యారెక్టర్కి షీఈస్ ఇన్ అ వెరీ హ్యాపీ ఫ్యామిలీ అండ్ షీఈస్ హ్యావింగ్ అన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్. మ్యారిటల్ అఫేర్ యా, సో దాని మీద నడుస్తుంటది. చూడాలి, నేనే చెప్పొచ్చు డాక్యుమెంట్.